చేజర్ల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఎంపికైన చేజర్ల ఎంపీపీ తూమాటి విజయ్ భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చేజర్లకు విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. గజమాలలతో దీపాలతో స్వాగతించారు. అలాగే అతిథులను గుర్రాల రథంపై ఊరేగించారు. ఎమ్మెల్యే మేకపాటితో పాటు పలువురు మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీపీగా విజయ్ భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తనకు ఒక డిగ్రీలాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండల వైకాపా నాయకులు పాల్గొన్నారు. మన సిద్ధులు నాయన నా డిగ్రీల గురించి చెప్తా ఉన్నారు. ఇంజనీరింగ్ అంటే ముఖ్యంగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందర ఐఐటి డిగ్రీ తీసుకున్నామని, లేకపోతే మిగతా మాస్టర్స్ డిగ్రీ అని చెప్పేసి అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నాకు ఈరోజు ఒక జీజీఎంత్ అని చెప్పి ఒక డిగ్రీ పెట్టారు. అంటే రాజకీయాలు చేయాలంటే అందరి మధ్యలో తిరుగుతూ ప్రతి గ్రామంలో ఏ విధంగా ఉంది, ప్రజలకు అవసరాలు ఏంటి, రాబోయే రోజుల్లో మనం ఏమి ఏ విధంగా చేస్తే మన కాన్స్టిట్యూన్సీ ముందుకు తీసుకోవడానికి ఒక డిగ్రీ లాగా ప్రతి ఇంటికి తిరిగి నేర్చుకోమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అయితే ఈరోజు నాకు పెట్టారు. ఐ ఊర్లందరూ మీదే. చాలా వరకు ప్రతి ఊర్లో ఏం చేయాలని చెప్పి, లేకపోతే అక్కడ రాజకీయాల గురించి, లేకపోతే అక్కడ పరిస్థితుల గురించి ప్రతి ఒక్కరు మీరు నాకు నేర్పించినందుకు మరీ మరీ ధన్యవాదాలు. నిజంగా గత సంవత్సరంలోనే అంటే కొన్ని మంది చెప్పడం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత మీరు చేసే గడప గడప కార్యక్రమం అని చెప్పి, కానీ ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేసి అంటే ఇంకా ఉన్నాయి 24 సచివాలయాలు ఇంకా ఉన్నాయి, 3 నెలలు పడుతుంది ఇంకా. కానీ ఈ ప్రోగ్రాం వల్ల ప్రతి చాలా వరకు ఇప్పటిదాకా 100 105 పంచాయతీలు, 70 సచివాలయాలు, 250 గ్రామాలు, హ్యాబిటేషన్లు అయితే 800 హ్యాబిటేషన్స్ ప్రతిరోజు తిరగడం కానీ చూడడం కానీ ప్రతి ఇంట్లో ప్రజలు ఏ విధంగా అవస్థపడుతున్నారో, లేకపోతే వాళ్ళకి కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా రేపు అవసరాలు ఉన్నాయి, దాని తర్వాత మన ప్రభుత్వం పెట్టిన పథకాల వల్ల ఏ విధంగా బాగుపడతారనేది స్వయంగా చూడడానికి అవకాశం ఎంచుకు నిజంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు పెట్టాలి. కావడానికి కారణమైన మన పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి, శ్రీ మేకపాటి దివంగత నేత గౌతమ్ రెడ్డి గారికి, మన శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి, బాలరెడ్డి సుధాకర్ రెడ్డి రమాదేవి దంపతులకు ఈ సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.